మేరకు అసైన్డ్ భూములను కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ చట్ట సవరణ చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్న నేటికి పేదల భూములు భూస్వాముల కబంధ హస్తాల్లోనే ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, పేదలు, దళితులు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా 9/77 చట్టం వచ్చిందని, కానీ నేడు ప్రభుత్వం అసైన్డ్ భూములను అక్రమంగా అనుభవిస్తున్న వారికి యజమాన్యపు హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఆర్డినెన్స్ సవరణల నిర్ణయం వల్ల అసైన్డ్ దారుల కన్నా అక్రమంగా దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలల క్రితం ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో అసైన్డ్ భూములు పొందిన పేదలకు ఎలా లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో కమిటీ వేశారు. ఈ కమిటీ తమిళనాడు, కర్ణాటకలో అక్కడున్న ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి 11 అక్టోబర్ రాష్ట్ర క్యాబినెట్కి నివేదిక సమర్పించారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏమంటే, విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 33 లక్షల ఎకరాలు పేదలకి అసైన్డ్ భూములు ప్రభుత్వాలు పంచాయి. ఇందులో 15 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, పెద్దోళ్ళ చేతులకు వెళ్ళాయి. ఈ దళితులు పేదలకి భూములు లేకుండా పోయింది. అందుకోసమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దళితుల్ని, పేదల్ని, సంపన్న ధనికులను చేయడానికి అన్యాక్రాంతమైనటువంటి అసైన్మెంట్ భూములను భూస్వాముల నుంచి తీసుకొని ఆ పేదలకే ఇచ్చి అన్ని రకాల హక్కులు కల్పిస్తామని అసైన్ చట్టాన్నే సవరించారు. ఆ రోజు చాలామంది దళితులు, పేదలు, అసైన్మెంట్ భూములు పోయిన వాళ్ళు, బలవంతంగా భూస్వాములు లాక్కున్న వాళ్ళు, వీళ్ళంతా చాలా సంతోషించారు. నిజమేమో ఆ భూమి మాకు తిరిగి వస్తాయి అని. కానీ ఆ రోజే సిపిఎం పార్టీ హెచ్చరించింది, ఇది పేదలకి, దళితులకి తిరిగి ఇవ్వడానికి కాదు, అన్యాక్రాంతం చేయబడినటువంటి భూస్వాములు కట్టబెట్టడానికి ఈ నాటకమని ఆ రోజు సిపిఎం పార్టీ హెచ్చరించింది. అయినా చాలామంది నమ్మారు. గొర్రె కషాయం అని నమ్మినట్లు దళితులు, పేదలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిజమనేమో కదా మాకు హక్కులు కనిపిస్తుంది అనుకున్నారు. 224 ఎకరాలు దాదాపు 30 కోట్ల విలువ చేసే భూముల్ని పెద్దంతాలు ఆక్రమించుకున్నారు. అటువంటి వాటిని మేము పోరాటం చేస్తున్నాం. ఒకవేళ మీరు తిరిగి ఆ పేదలకు ఇవ్వకపోతే మరొక భూ పోరాటానికి సిద్ధం కాబోతాం.